కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు. 25 చోట్ల ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు. సిట్టింగులో చాలామంది మార్పు చోటు చేసుకుంది. మెజార్టీ సీట్లలో కొత్త వారికి అవకాశం కల్పించారు. సిట్టింగులో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, గురుమూర్తి రెడ్డప్ప, పోచా బ్రహ్మానందరెడ్డి, కేశినేని నానికి మళ్ళీ ఛాన్స్ దక్కింది. మిగిలిన 18 సీట్లలో అభ్యర్థుల మార్పు జరిగింది. కాసేపట్లో ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనికి సంబంధించిన జాబితా ప్రకటించనున్నారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లో వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడబోతోంది. దాదాపుగా కొంతమంది సిట్టింగ్లకు ఛాన్స్ ఇచ్చారు. ఇక మిగిలిన 18 చోట్ల అభ్యర్థులను మార్పు చేసింది పార్టీ. ఒక్కసారి వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు చూద్దాం. ఎస్, శ్రీకాకుళం సంబంధించి పేరాడ తిలక్ ఇచ్చారు. ఇక విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఇచ్చారు. ఇక విశాఖపట్నం బొత్స ఝాన్సీ, అరకు కోటగుల్లి భాగ్యలక్ష్మి ప్రస్తుతం ఈమె అరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనకాపల్లి సత్యవతమ్మ లేదా పీళ్ళ రమాకుమార్కి ఇచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి గూడూరు శ్రీనివాస్, కాకినాడ చలమల శెట్టి సునీల్, అమలాపురం రాపాక వరప్రసాద్, నరసాపురం గూడూరి ఉమాబాల, ఏలూరు కారుమూరి సునీల్, విజయవాడ కేశినేని నాని, గుంటూరు కిలారు రోషయ్య, నరసారావుపేట అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాపట్ల నందిగాం సురేష్, నెల్లూరు విజయసాయిరెడ్డి, కర్నూలు డివై రామయ్య, నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి, హిందూపురం శాంతమ్మ, అనంతపురం శంకర్ నారాయణ, తిరుపతి గురుమూర్తి, చిత్తూరు రెడ్డప్ప, కడప అవినాష్ రెడ్డి, రాజంపేట మిథున్ రెడ్డిల అభ్యర్థిత్వాలు ఖరారు చేశారు. దాదాపు 18 చోట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. ఇక మిగిలిన చోట సిట్టింగులకే అవకాశం కల్పించినట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో ఇడుపులపాయలో వైఎస్ జగన్ దీనికి సంబంధించిన అభ్యర్థుల జాబితాని ప్రకటించబోతున్నారు. ఇక మెజార్టీ సీట్లలో కొత్త వారికి అవకాశం దక్కింది. 25 చోట్ల ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది అధికార వైసీపీ. ఎస్, రాజేష్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, మరికొద్దిసేపట్లో వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఎలాంటి కూర్పు జరిగింది? అంటే చాలా కసరత్తు చేసిన తర్వాత వైసీపీ ఎంపీ అభ్యర్థులు దాదాపుగా వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇప్పటికే దాదాపు 18 మంది అభ్యర్థుల్ని మార్చినటువంటి వైసీపీ అధిష్టానం 6 నుంచి 7 మాత్రమే సిట్టింగ్ స్థానాలు ఇచ్చింది. ఇక్కడ ఇంతకుముందు చూస్తే కనుక శ్రీకాకుళం నుంచి దగ్గర చూస్తే కనుక శ్రీకాకుళం పేరాడ తిలక్, అక్కడ శ్రీకాకుళం సంబంధించి కాళింగ కమ్యూనిటీ చాలా పెద్ద స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో పేరాడ తిలక్కి శ్రీకాకుళం సీటును కేటాయించడం జరిగింది. ఇక విజయనగరం సీట్ చూస్తే విజయనగరం సీటు పైన అనేక రకమైన ఊహాగానాలు వచ్చాయి. మజ్జి శ్రీనివాస్ అంటే బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ పేరు వినపడింది. ఆయన పేరు ఆయనకి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన స్థానాన్ని మార్చుకోకుండా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బెల్లన చంద్రశేఖర్కే ఇప్పుడు విజయనగరం సీటు ఖరారు చేయబోతున్నారు. ఇక విశాఖపట్నంలో ఇంతకుముందు ఎంబీబీ సత్యనారాయణ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా మార్చారు. ఎమ్మెల్యేగా విశాఖ సౌత్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మికి విశాఖపట్నం సీటు కేటాయించారు. ఇక అరకు చూస్తే కనుక అరకు మొన్న వారు గొడ్డేటి మాధవి ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆమె స్థానంలో అరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొట్టుగుల భాగ్యలక్ష్మిని తీసుకొచ్చారు. ఈమె ప్రస్తుతం అరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తీసుకొచ్చి అరకు ఎంపీగా ప్రమోట్ చేశారు. ఇక అనకాపల్లి చూస్తే సత్యవతమ్మ ఉన్నారు. సత్యవతమ్మని దాదాపుగా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సత్యవతమ్మ కాకపోతే కనుక పిల్ల రమాకుమారికి ఇచ్చే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ వీళ్ళకి సంబంధించినటువంటి ఈ రోజు లిస్ట్ లో మారే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి ఆల్రెడీ ప్రకటించారు ఇన్ఛార్జిగా గూడూరి శ్రీనివాస్ ప్రకటించారు. శెట్టి బలిజ కమ్యూనిటీ సంబంధించినటువంటి గూడూరు శ్రీనివాస్ ప్రకటించారు. ఇంతకుముందు రాజమండ్రి మార్గాని భరత్ ఎంపీగా పనిచేశారు. అతని స్థానంలో గూడూరు శ్రీనివాస్ ప్రకటించారు. ఇక కాకినాడ వంగా గీతం మొన్నటి వరకు ఉంటే ఆమెను ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా పంపించారు కాబట్టి చలమల శెట్టి సునీల్ ని కాకినాడ ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించారు. అమలాపురం మొన్నటి వరకు చింత రమాదేవి ఉండేది ఆమె స్థానంలో రాపాక వరప్రసాద్, రాజోల్ నుండి జనసేన పార్టీ గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ ని అమలాపురం ఎంపీకి ప్రకటించారు. నరసాపురం చూస్తే కానీ నరసాపురం త్రిబులారు రఘురామకృష్ణరాజు 2019 వైసీపీ నుండి గెలిచి రెబల్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో గూడూరి ఉమాబాల అనే మహిళను తీసుకొచ్చారు. ఇక ఏలూరు చూస్తే కనుక ఏలూరు మొన్నటి వరకు శ్రీధర్ రెడ్డి ఉన్నారు, కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు, కొట్టగిరి శ్రీధర్ రెడ్డి ఉన్న ఆయన స్థానంలో కారుమూరి సునీల్ కి అవకాశం కల్పించారు. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ టీడీపీ నుంచి గెలిచినటువంటి 2 సార్లు కేసీ నాని పార్టీ మారి వైసీపీలో వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఖరారించారు. ఇంకొక పేరు మచిలీపట్నం చూస్తే కనుక మచిలీపట్నం ఎంపీగా
వైసీపీకి సంబంధించి 2019లో వైసీపీకి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు కొత్తగా సింహాద్రి చంద్రశేఖర్ పేరును మచిలీపట్నానికి సంబంధించినటువంటి ఖరారు చేశారు. ఆయన ముందుగా అవునిగడ్డ అసెంబ్లీకి ప్రకటిస్తే ఆయన అవునిగడ్డ అసెంబ్లీకి చేయనని చెప్పడంతో ఆయన్ని మచిలీపట్నం ఎంపీగా పంపించారు. మొన్నటి వరకు ఎంపీ బాలశౌరి వైసీపీ నుంచి గెలిచి 2019లో అక్కడ ఎంపీ అయ్యారు. ఆయన స్థానంలో సింహాద్రి చంద్రశేఖర్ని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక గుంటూరు చూస్తే కనుక గల్లా జయదేవ్ ఆ స్థానంలో మొన్నటి వరకు ఉన్నారు టీడీపీ తరఫున. ఇప్పుడు వైసీపీ తరఫున అక్కడ గుంటూరు నుంచి కిలారు రోసయ్య, ఈయన పొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారు రోసయ్యని గుంటూరు ఎంపీగా ప్రమోట్ చేశారు. నర్సరాపేట చూస్తే కానీ నర్సరాపేట కొంత ఊహించిన విధంగానే ఎక్కడో నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని నర్సరాపేట తీసుకొచ్చారు. యాదవ కమ్యూనిటీ బేస్ చేసుకుని నర్సరాపేట అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చినట్టు తెలుసు. ఇక ఒంగోలుకు సంబంధించి మాగుడ్డ శ్రీనివాసరెడ్డి 2019లో వైసీపీ తరఫున గెలిచారు. ఆయన పార్టీ మారుతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు వైసీపీ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా ప్రమోట్ చేశారు. ఇక బాపట్ల సంబంధించి నందిగం సురేష్ 2019లో గెలిచారు. ఒక సామాన్యుడు టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన గెలిచారు. అయితే ఇప్పుడు లిస్టులో ఆయన పేరు ఉంటుందనేది దాదాపుగా ఆయన వర్గీలు చెప్తున్నారు. ఏదైనా మార్చే అవకాశం ఉంటే కనుక వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక నెల్లూరు విజయసారెడ్డి భీమిరెడ్డి మొన్నటి వరకు నెల్లూరు సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో విజయసాయిరెడ్డి ఎంపీగా ప్రకటించారు. ఇక కర్నూలు డివై రామయ్య ఉన్నారు. మొన్నటి వరకు సంజీవ్ కుమార్ ఉంటే ఆయన పార్టీ మారి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన స్థానంలో డివై రామయ్యకి ఇచ్చారు. నంద్యాల చూస్తే కానీ నంద్యాల సిట్టింగ్ ఎంపీకి అవకాశం కల్పించారు. పోచా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎంపీగా బరిలో ఉన్నారు. ఇక హిందూపురం కూడా అనూహ్యమైన మార్పులు చేసి హిందూపురం గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఆయన అనేక వివాదాలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయన స్థానంలో అదే కమ్యూనిటీ సంబంధించిన కురుబ కమ్యూనిటీకి చెందినటువంటి శాంతమ్మని ఎంపీగా ప్రమోట్ చేశారు. ఇక అనంతపురం సంబంధించి అనంతపురం తలారి వెంకట్రావు మొన్నటి వరకు ఉన్నారు. తలారి రంగయ్య మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు శంకర్ నారాయణ మాజీ మంత్రి శంకర్ నారాయణని అనంతపురం ఎంపీగా ప్రకటించారు. ఇక తిరుపతి గురుమూర్తి అంతకుముందు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తికి అవకాశం కల్పించారు. చిత్తూరు కూడా రెడ్డపాలెం సిట్టింగ్ ఎంపీ ఆయనకి అవకాశం కల్పించారు. కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. రాజంపేట కూడా మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీకి అవకాశం కల్పిస్తున్నారు. దాదాపుగా 6 నుంచి 7 స్థానాలు సిట్టింగ్లకే స్థానాలు ఇచ్చారు. విశాఖపట్నం నుంచి దాదాపుగా అనంతపురం వరకు మార్పులు చేర్పులు చేశారు. కానీ రాజంపేట కానీ ఇటు కడప కానీ వీటి స్థానాలు అయితే ప్రస్తుతానికి మార్పులు చేర్పులు లేవని చెప్పాలి. ఏదేమైనప్పటికీ 25 మంది ఎంపీ అభ్యర్థులు ఈరోజు ప్రకటించబోతున్నారు. ప్రకటించేది కూడా నందిగం సురేషే ప్రకటిస్తారని తెలుస్తున్నారు. గతంలో 2019లో కూడా ఆయన చేతే పేర్లను ప్రకటించారు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చేతే పేర్లు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ చేంజెస్ ఉండే కొన్ని నియోజకవర్గాలు చూస్తే కనుక మనకంతున్న సమాచారం ప్రకారం అనకాపల్లి మాత్రమే చేంజ్ ఉండే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో దాదాపుగా ఖరారయ్యే అవకాశం అయితే దాదాపుగా ఖరారైపోయినట్టే. ఎందుకంటే సిట్టింగ్లు చూస్తే కనుక దాదాపు అందరి సిట్టింగ్లు ఇచ్చారు. మిగతా చేంజెస్ అని ఆల్రెడీ ఇన్ఛార్జిగా ప్రకటించారు కాబట్టి ఒక అనకాపల్లి మాత్రం ఏదైనా చేంజ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మిగతా ఎక్కడ కూడా చేంజెస్ ఉండే అవకాశం లేదు. ఎన్ని గంటల కల్లా ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది? 10:45కి తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇరుపులపాకి వెళ్తారు. అక్కడ ముందుగా రాజశేఖర రెడ్డి తన తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడ 12:45 నుంచి 1:30 కార్యక్రమం జరగబోతుంది. ముందుగా ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి చేత ఎమ్మెల్యేలు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారు. ఇక ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వారి చేత చదివించబోతున్నారు. 2019 సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా 2024లో కూడా వాళ్ళ చేత లిస్టుని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారు. ప్రకటించిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లికి వచ్చి సోమవారం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద వైసీపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించబోతున్నారు. 25 చోట్ల ఎంపీ అభ్యర్థులు ఖరారయ్యారు. సిట్టింగ్లో చాలామంది మార్పు చేశారు. మెజార్టీ సీట్లలో కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక 18 సీట్ల అభ్యర్థుల మార్పు జరిగింది. కాసేపట్లో ఇడుపులపాయలో వైఎస్ జగన్ దీనికి సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు.